ఇట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్ మళ్ళీ అది నెక్స్ట్ మంత్ వచ్చేప్పటికల్లా ఇట్ ఇంక్రీజ్ అనమాట ఇంకొంచెం పెరుగుతా ఉంది అంటే రిక్వైర్మెంట్స్ మనం తీసుకుంటా ఉంది అక్కడ కూడా కంట్రోల్ చేసుకుంటా కూడా ఉన్నా కానీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఒక ఫైన్ మార్నింగ్ అయితే జీరో చేస్తున్నాం ఎప్పుడు అది ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ ఆఫ్ లాంగ్ టైమ్ అనమాట అది ఎప్పటికో జీరో అవుతుంది మళ్ళీ అగైన్ స్టార్టింగ్ అనమాట అట్లా సంకల్పాలు కూడా చేసుకున్నాం మేడం యాక్చువల్ గా అంటే దాన్ని ఎప్పుడు ఒక బ్యాలెన్స్ ఎంత ధైర్యంగా అయితే కరెంటు బిల్లు అదేంటి క్రెడిట్ కార్డ్ ని వాడామో అంత ధైర్యం మనీ కట్టాలన్న యాటిట్యూడ్ మన దగ్గర ఉన్న రోజున పడదు ఆ యాటిట్యూడ్ 100% ఉంది మేడం 101% ఉంది ఉంది అంటే మాత్రం అది పెండింగ్ లోకి వెళ్ళదు సార్ అది లేదు అంటే ఎక్కడో అంతర్గతంగా ఏదో ఒక కారణంగా లేదు అని అర్థం అదే ఆ ఇన్పుట్స్ ఎక్కడో ఆ ఇన్పుట్స్ మనం ప్రాపర్ గా చూస్తున్నామా లేదా క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళందరికి ఎందుకంటే ఈజీ మనీ మేడం యాక్చువల్ గా సో హ్యాపీగా చేసుకుంటా ఉంటాం చేసేద్దాంలే అని చెప్పేసి తర్వాత వెన్ వీఆర్ గోయింగ్ టు పే దట్ అమౌంట్ అప్పుడు యాక్చువల్ గా డిస్టర్బెన్సెస్ కాదు మన మన దగ్గర సరైన బ్యాంక్ లో బ్యాలెన్స్ అనేది ఉండకపోవచ్చు ఉండట్లేదు ఆ టైంలో అది ఏదో రకంగా ఆఫీసులని ఫీజులని సమ్ ఎక్స్పెన్స్ అని ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి అట్లా వెళ్ళిపోతా ఉంది సో దీనికి ఏమైనా చిన్న చిట్కా లాంటిది ఏమైనా చెప్తే అదే కదా నేను చెప్తాను ఇప్పుడు మేడం అడిగితే క్రెడిట్ పేల గురించి వినలేదా నేను విన్నా మేడం విన్నాను అంటే ఆ మేడంది ఆ క్వశ్చన్ నా నా పర్సనల్ లైఫ్ లో అంటే కొన్ని 10% వరకే మ్యాచ్ అయింది ఇంకా పూర్తిగా మ్యాచ్ కలిసి ఓకే మేడం అది మీరు చెప్పే పాయింట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి 101% ఐ ఆమ్ రెడీ టు పే దట్ క్లోజ్ ద అమౌంట్ జీరో చేద్దామనే కాన్సెప్ట్ లోనే ఉంటాము ఆ పే చేసే టైంకి 30,000 పే చేయాల్సింది ఓకే ఈ మంత్ ఒక 20 పే చేద్దాము 15 పే చేద్దాము అని చెప్పేసి ఉంటుంది అనమాట అదే క్రెడిట్ కార్డ్ని ల్యాక్స్ రూపంలో వాడిన టైంలో కూడా క్లియర్ చేయగలిగాం మేడం యాక్చువల్గా వెహికల్స్ కొన్నాము టూ వీలర్స్ కొన్నాము ఫ్రెండ్కి అట్లా సపోర్ట్ చేసాం అనమాట అతనికి ఏమైనా షార్ట్ అయినప్పుడు అమౌంట్ కూడా ఇచ్చాం అనమాట ఆన్సర్ చూసారా సార్ సార్ ఆన్సర్ మీ దగ్గరే ఉంది లక్షలైనా చెల్లించాం కానీ ఇక్కడ 20,000 అంటే ఇది ఏమున్నదిలే నేను తర్వాత ఇస్తే ఏమైతుంది అంట తెలియకుండా అంటే రెండు మీ దగ్గరే ఉన్నాయి కరెక్ట్ సార్ అప్పుడు నేను వెన లాక్స్ ప్లే చేసినప్పుడు నా ఏజ్ 30-20 ఆ గ్యాప్ లో ఉన్నాను సార్ 25 ప్లస్ నుంచి 30 ఏజ్ లో ఉన్నాను ఇప్పుడు వచ్చేటప్పటికి 40 ప్లస్ వచ్చేటప్పటికల్లా ద వే ఆఫ్ థింకింగ్ అనేది మారింది యాక్చువల్ గా మీకు చెల్లించాలంటే బాధ అనిపిస్తుంది అప్పుడేం చెల్లించడానికి ఆనందంగా ఉన్నా తెలియకుండా అవునండి మీరు బాధపడినప్పుడు 100 మనం అనుకుంటాం నేను చెల్లిద్దాం అని చెప్పేసి 100 కాదు 150% అనుకుంటున్నాం కానీ ఆ లోపల అయితే మనకు ఆ ఫీలింగ్ అంటే అది లేనప్పుడు మీరు ఆ 30 కాదు ఎంతైనా చెల్లించగలుగుతారు అది మీరు ఆల్రెడీ ప్రూవ్ చేశారు కానీ మళ్ళీ డౌట్ పడుతున్నా అవసరం అది గుర్తు తెచ్చుకోలేకపోతున్నావు సార్ యాక్చువల్ గా ఆ పాయింట్ అంటే అప్పుడు ఆ టైంలో ఇన్పుట్స్ కూడా అట్లానే ఉండేది అమౌంట్ క్రెడిట్ ఎప్పుడైనా అంతే ఉంటుంది సార్ కాకపోతే ఏంటంటే మన యొక్క ఆలోచన విధానంలో తేడా వచ్చినప్పుడు ఇది జరుగుతుంది అంటే ఇప్పుడు దీన్నే మనం ఏమంటామంటే ఎంత చెట్టుకి అంతే కావాలన్నట్టు ఇప్పుడు చెట్టు చిన్నదైపోయినట్టు సార్ మాకు చిన్నదైందన్న మన ఫీలింగ్ ఓకే 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 సార్ ఓకే ఓకే రండి టైం చేస్తున్నాను నేను ఓకే థ్యాంక్ యూ అండి మేడం గారు నమస్తే థ్యాంక్ యూ వీరాక్షి గారు మేడం అన్మ్యూట్ చేసుకున్నా చేసుకున్నాను సార్ నమస్తే మ్యామ్ నమస్తే సార్ చెప్పండి ఏం లేదు సార్ క్రెడిట్ కార్డు బిల్ గురించి సార్ మాట్లాడతా అంటే యాక్చువల్లీ 3 మంత్స్ నుంచి మాకు సాలరీ తక్కువ వస్తుంది సార్ అందుకే క్రెడిట్ కార్డు బిల్స్ అంతా ఎక్కువ అయిపోతాయని మేమేం చేస్తాము సరే అని వాడడం తక్కువ చేసేస్తాము ఆటోమేటిక్ గా తగ్గిపోయేది ఎంత ఉండింది అంత కట్టేసి సైలెంట్ అయిపోయింది అందుకే ఆ విషయం షేర్ చేసామని సార్ దగ్గర అంటే దాన్ని ఏమో కంట్రోల్ చేసుకోవటం అంట కంట్రోల్ మనం సిచ్యువేషన్ కి అనుగుణంగా కంట్రోల్ చేయటం లేకపోతే సిచ్యువేషన్ ని మనకు అనుగుణంగా మార్చుకోవటం ఓకే ఓకే ఓకే
కానీ ఈ బిల్స్ కాన్సెప్ట్ చాలా బాగుంది సార్, ఈసారి ట్రై చేస్తే ఏమని రిజల్ట్ చూస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే, విజువలైజేషన్ మేడం, విజువలైజేషన్ టెక్నిక్ చేద్దాం. సార్ మేడం డిస్కనెక్ట్ అయ్యింది అక్కడ, ఓకే నెట్ ప్రాబ్లం, కనెక్ట్ అవుతున్నారు సార్. ఓకే ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ లోపల విజువలైజేషన్ చేద్దాం. ఓపెన్ ఐ తోటి అయినా చేయొచ్చు, కానీ ఓపెన్ ఐ కంటే క్లోజ్డ్ ఐ బాగుంటుంది విజువలైజేషన్కి. ఇది మనము ఒక స్థితిని పొందిన తర్వాత ఓపెన్ ఐతో కూడా విజువలైజేషన్ చేయవచ్చు. లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదిలి మనం విజువలైజేషన్ కి సంసిద్ధంగా ఉన్నాం అనుకుందాం. ఈ విజువలైజేషన్ లో బాధ్యతను స్వీకరిస్తూ అంటే బిల్లు కట్టడం మనము ఒక బాధ్యత, దాన్ని సంతోషంగా కడుతున్నట్టు చూడండి. తీసుకోవటమే అపురూపంగా తీసుకుంటున్నాం ఆ బిల్లుని, ఎందుకంటే ఇది మనకి ఎన్నో సౌకర్యాలను తెచ్చిపెడుతుంది కాబట్టి దాన్ని తీసుకోవటమే అపురూపంగా తీసుకుంటున్నాం. అలానే దాన్ని పే చేయటం కూడా అంతే అపురూపంగా పే చేస్తున్నాం. ఆ ఫుల్ హ్యాపీనెస్ ఇప్పుడు మనలో కలగాలి. దానికి ఎంతగా విజువలైజేషన్ చేయాలంటే మనము ఎంతగా అనుభూతి చెందితే దాని ఇన్ఫాక్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. మనకి ఒక నెలలో కరెంట్ బిల్ తక్కువ వస్తే హ్యాపీగా ఉండి, ఈ నెలలో ఎక్కువ వస్తే దాని గురించి ఫీల్ అవటం, అలా కాకుండా చాలా హ్యాపీగా మనం ఆ బిల్ పే చేస్తున్నాం. అలాగే మనము ఆ బిల్లు వచ్చినందుకు కృతజ్ఞత తెలపండి. ఆనందంగా కట్టాము, ఇప్పుడు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. బిల్లే కాదు, ఇట్లాంటివి ఏది కొన్నా, అది కరెంటు బిల్లు కావచ్చు, మేడం గారు అన్నట్టు పాల బిల్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దేన్నైనా అంతే హ్యాపీగా చూడండి. ఎలాగూ ఖర్చు పెడుతున్నాం, అవి మినిమం నీడ్స్ మనకి. సో ఆ మినిమం నీడ్స్ ని హ్యాపీగా చూడండి. ఎప్పుడైతే ఆ మినిమం నీడ్స్ ని మనం సంతోషంగా పే చేస్తామో
వాటి యొక్క ఫలితం కూడా అంతే సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు బిల్లు కట్టేంత బిల్లు మించి కట్టేంతగా మనీ ఫ్లో అవుతున్నట్టుగా విజువలైజేషన్ చేయండి. ఫ్లో ఎప్పుడు ఉన్నట్టుగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అది రావటం మొదలెడుతుంది. దాన్ని అంగీకరిస్తున్నామని అర్థం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది. కూర్చోబెట్టారా? కూర్చోబెట్టాను, ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను. ప్రశాంతంగా కూర్చోండి, ఎక్కడ బాడీలో ఒత్తిడి లేకుండా చూడండి. ఈ జీవితం ఒక అద్భుతమైన వరం అనుకోండి ఫ్రెండ్స్. ఈ జీవితం నాకు అన్ని అందించింది, అందుకు కృతజ్ఞతలు. ఎన్నో పాఠాలు నేర్పించింది, ఆ నేర్చుకున్న పాఠాలన్నిటికీ కృతజ్ఞతలు. కోరుకున్న జీవితమే నాదై ఉన్నందుకు కృతజ్ఞతలు. ఏదైతే ఇప్పుడు నడుస్తుందో అది మనం కోరుకొని ఉన్నాము. మనం కోరుకున్నదే మన దగ్గర ఉంది కాబట్టి దానికి కృతజ్ఞతలు. ప్రస్తుతం ఉన్న స్థితిని అంగీకరిస్తున్నానని దాని అర్థం అన్నమాట. అప్పుడు గాని మనకు కొత్త స్థితి వస్తుంది. ఇప్పటి వరకు మనము ఏమేమి పే చేసామో వాటన్నిటికీ థ్యాంక్ యూ చెప్పండి. ఆ సౌకర్యాలన్నీ మనకి కలిగి ఉన్నందుకు, ప్రతి నెల ఎన్నో బిల్స్ మనం కట్టి ఉన్నాము, కట్టిన వాటన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేయండి. ఒక్కొక్కరం ఇంటి రెంట్లు 20 సంవత్సరాల నుంచి కడుతూ వచ్చాము. ఆ 20 సంవత్సరాల యొక్క ఇంటిలో మనం పొందిన ఆనందాలను అన్నిటినీ గుర్తు చేసుకొని కృతజ్ఞతలు తెలియజేయండి.
అది కట్టగలిగిన స్థితి మన దగ్గర ఉన్నందుకు 20 సంవత్సరాలు కట్టగలిగిన స్థితి మన దగ్గర ఉన్నింది. ఆ స్థితి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేయండి. అలాగే ఎన్ని బిల్స్ ఇప్పటి వరకు కట్టామో అవన్నీ కట్టగలిగే స్థితి మన దగ్గర ఉంది. ఆ స్థితిని అనుభవిస్తూ ఎంచక్క నా దగ్గర ఇలాంటి పరిస్థితి ఉంది అనుకుంటూ కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇప్పటి వరకు ఎన్నోసార్లు మనం క్రెడిట్ కార్డు బిల్స్ కట్టు ఉంటాం. ఆ కట్టిన సమయాన్ని గుర్తు చేసుకొని ఆ కట్టగలిగిన స్థితి కలిగి ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ దానికి కృతజ్ఞతలు తెలియజేయండి. పిల్లలు ఫీజులు కట్టుంటాం, వాటికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఆ జ్ఞానానికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఆ డబ్బు ఆ జ్ఞానానికి కట్టిన డబ్బు మన దగ్గర ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేయండి. ఆ కట్టించుకున్న వాళ్ళందరూ మన స్టామినాని వాళ్ళు డెవలప్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేయండి. ఎందుకంటే ఆ బిల్లు వచ్చిన ప్రతిసారి మనం ఇంకా కసితో వర్క్ చేసి ఉంటాం. ఎవరైతే మన దగ్గర బిల్స్ కట్టించుకున్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయండి. ఇంటి ఓనర్కి, ఆఫీస్ ఓనర్కి, మనం పే చేసిన జీతాలకి, వాళ్ళంతా ఎంతో సర్వీస్ని ఇస్తేనే మనం పే చేస్తాం. మనం ఒక వాస అయి ఉంటే కనుక మన దగ్గర ఎవరైనా వర్క్ చేస్తుంటే వాళ్ళకి మనం పేమెంట్స్ ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళు చేసిన సర్వీస్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ అది కట్టగా ఇవ్వగలిగినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఆ బిల్స్ పే చేసేటప్పుడు గతంలో మనం బాధపడిన సంఘటనలు, భయపడిన సంఘటనలు ఏమన్నా ఉంటే వాటి అన్నిటినీ రద్దు చేస్తున్నాను అనుకోండి. మీకు గుర్తుంటే ఒక భయంకరమైన బిల్లు మనం పే చేసినప్పుడు మనం పడ్డ క్షోభ ఏదన్నా గుర్తుంటే కనుక ఆ అనుభూతిలోకి వెళ్ళి దాన్ని మొత్తం ఆనందంగా మార్చేయండి. ఆ సంఘటన రిలీజ్ చేసి కృతజ్ఞతలు తెలియజేయండి ఫ్రెండ్స్. దాని నుండి మనం ఒక గొప్ప అనుభవాన్ని పొంది ఉన్నాము.
అలాగే ఇప్పుడు మనం కట్టబోతున్న బిల్స్ అన్నిటికీ కూడా ఆ డబ్బు మన దగ్గర ఉన్నందుకు, ఆ బిల్లు రూపంలో ధనం మన దగ్గర ఉన్నది, దాని కృతజ్ఞతలు తెలియచేయండి ఫ్రెండ్స్. ఆనందంగా మీరు ఆ బిల్లుని గుర్తు చేసుకొని ఆ ధనం మీ దగ్గర ఉన్నట్లుగా ఇప్పుడు రేపు కట్టబోయే ఆ మనీ ఏదైతే ఉందో దాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మెసేజ్ మాస్టర్స్ ఇప్పుడు ఏమి ఇస్తున్నారంటే, ఒక తెల్లని వైరస్ లాంటిది ఆ డబ్బు చుట్టూ అల్లుకొని ఉండిందనమాట. దాన్ని ఎలా అయితే చెదలు తినేస్తాయో, కాగితాలని పట్టినట్లుగా అలా కూడా మన మనలో పట్టుకొని తెల్లగా ఉన్నాయి. అవి పెద్ద పెద్ద తలకాయలు ఉండి చిన్న బాడీ ఉండింది, సన్నటి చేతులు సన్నటి కాళ్ళు ఉన్న ఒక వైరస్ లాంటిది అన్నమాట. ఉండింది ఏం చేస్తూ ఆ మనీ తినేస్తున్నట్లు వాయిస్ కట్ అవుతుంది వస్తుందా ఇప్పుడు? ఇప్పుడు బాగా. ఇప్పుడు నాకు వస్తున్న విషయం ఏంటంటే, ఒక చిన్న చిన్న ఆకారము అంగుళం అంత సైజ్ లో ఉండింది, దాని అంగుళం సైజు లోనే పెద్ద తలకాయి, సన్నటి చేతులు, పుల్లల్లాగా దారాల్లాగా ఉన్నాయి చేతులు కాళ్ళు, దానికి పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయన్నమాట. అంటే ఆ అంగుళం ఆకారంలోని అది మన చేతుల్ని తినేస్తోంది, డబ్బును కూడా తినేస్తోంది. అదేమిటి అని అడిగినప్పుడు, డబ్బుకు ఉండే వైరస్ అట అది. ఆ వైరస్ ఏంటి, ఎందుకు వస్తుంది అని అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు దుఃఖిస్తున్న ప్రతిసారి, ఆ బిల్స్ కట్టే ప్రతిసారి కూడా మీరు దాన్ని భారంగా బరువుగా ఫీల్ అవుతున్నారు అని అన్నప్పుడల్లా కూడా మన ఫ్లోని అది చెదలాగా తినేస్తుందంట, డబ్బుని చెదలాగా తినేస్తుందంట. తర్వాత ఒక నాటికి అది జీరోలోకి తీసుకెళ్ళిపోతుందంట. ఆ వైరస్ ఇప్పుడు మీ అందరికీ ఉండింది అని చెప్తున్నారు. దానికి అది ఎన్నో గొప్ప పాఠాలు మనకి నేర్పించి ఉండి ఉండొచ్చు. ఆ వైరస్కి కృతజ్ఞతలు తెలియజేసి ఇంక నుంచి మేము ఈ బిల్స్ అన్నిటినీ ప్రేమిస్తాము, ప్రాణంగా చూసుకుంటాము, ఈ కడుతున్న ప్రతిసారి కూడా ఆనందంగా పే చేస్తాము అనుకొని వాటిని రిలీజ్ చేయండి ఫ్రెండ్స్. నా చుట్టూ, నా ధనం చుట్టూ ఉన్న మనీ వైరస్ ఏదైతే ఉందో దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, దాన్ని రిలీజ్ చేస్తున్నాను. నేను రిలీజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా కాంతిగా మారిపోవాలి.
అలాగే ఆ బిల్లు పైన ఉన్న భయాలను తొలగించుకోండి ఫ్రెండ్స్. ఆ బిల్లు చూడంగానే మనకు వచ్చే ఫస్ట్ భయం వస్తుంది, ఆ భయం రిలీజ్ చేసేయండి. అలాగే మాస్టర్స్ చెప్పారు ఏంటంటే డబ్బుకు సంబంధించిన యమనియమాలను పాటించమని చెప్తున్నారు. ఇతరులది ఆశించకపోవడం, మనకి రావాల్సిన ఫ్లోని అంగీకరించాలి తప్ప ఇతరులది ఆశించొద్దు అని చెప్తున్నారు. అదేమన్నా ఉంటే అది రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్. యమనియమాల్లో ఇది ఒక నియమం అన్నట్ట. మన మనీని అన్ఎక్స్పెక్టెడ్ వేస్ ని ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఇతరుల మనీని ఆశించొద్దని చెప్తున్నారు. అలాగే దొంగతనం చేయడం, ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ ఎప్పుడైనా మనం ఇలాంటి క్రియలు చేస్తుంటే వాటన్నిటినీ నేను కాంతిగా మారుస్తున్నాను అనుకోండి. వారికి క్షమాపణ తెలియజేసి వాటిని కాంతిగా మారుస్తున్నాను అనుకోండి. డబ్బు పైన అన్కండిషనల్ లవ్ కలిగి ఉండమని చెప్తున్నారు. అలాగే అవేస్ పైన కూడా అన్కండిషనల్ లవ్, ఏ దారుల నుండి అయితే మనకి ధనం వస్తుందో ఆ దారులన్నిటి పైన అన్కండిషనల్ లవ్ని ప్రదర్శించమంటున్నారు.
అన్కండిషనల్ లవ్ ని బాగా ఫీల్ అవుతూ బిల్స్ కి బిల్స్ బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ చేస్తున్నట్టుగా చేయండి ఫ్రెండ్స్. అన్కండిషనల్ లవ్ ని మీరు తీసుకుంటూ ఆ బిల్స్ అన్నిటిపైకి, అవి మనకి ప్రొవైడ్ చేసిన వారిపైకి ఆ అన్కండిషనల్ లవ్ ని పంపించండి. అలాగే థ్యాంక్ యూ చెప్పండి. మనం కట్టాల్సిన అప్పులు అన్నిటికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయండి. ఎవరి దగ్గరైనా మనం ధనం అప్పుగా తీసుకుని ఉంటే ఆ వ్యక్తులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ ధనం మన దగ్గర ఉన్నందుకు థ్యాంక్ యూ చెప్పండి. ఈ డబ్బు నా దగ్గర ఉంది. సపోజ్ ఒకరికి మనం 10 లక్షలు ఇవ్వాల్సి ఉందనుకోండి, ఈ డబ్బు నా దగ్గర ఉన్నందుకు కృతజ్ఞతలు. ఇంత మనీ నా దగ్గర ఉన్నందుకు కృతజ్ఞతలు. ఆల్రెడీ అది మనం వాడేసి ఉండొచ్చు, ఇంట్రెస్ట్ కడుతూ ఉండుండొచ్చు, అయినా సరే ఆ ధనం నా దగ్గర ఉంది, ఈ ఇంట్రెస్ట్ మనీ నా దగ్గర ఉంది. థ్యాంక్ యూ. అలాగే మనకి ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పండి. ఆ మనీ నా దగ్గరికి వచ్చినందుకు కృతజ్ఞతలు. నేను చక్కగా రిసీవ్ చేసుకొని దాన్ని సద్వినియోగపరిచాను, అందుకు థ్యాంక్ యూ అని చెప్పండి. ధనము పైన ఉన్న భయాలన్నీ తొలగిపోయి ప్రేమతత్వం కలగాలి, మైత్రీతత్వం కలగాలని కోరుకోండి. ఆ భావాలని ఆ డబ్బు మీదకి పంపించండి. మీరు ప్రశాంతంగా కూర్చుని మీ ఆలోచన రూపంలో ఆ డబ్బును, నేను ఇది నాకు స్నేహితుడు, ప్రతి అవసరంలోనూ నాకు ఉపయోగపడుతున్న ఒక గొప్ప స్నేహితుడు, మంచి సలహాదారు, ఒక గొప్ప గైడ్ మాస్టర్, ఒక గొప్ప గురువు అన్న భావనని కలిగి ఉండండి. ఆ స్థితులన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎరుకులోకి వద్దాం. వాటన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న జ్ఞానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ జ్ఞానాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఫైవ్ 4 3 2 1 0. నెమ్మదిగా
మీరు కట్టేసిన బిల్స్ అన్నిటికి కృతజ్ఞతలు తెలియజేయండి. రెండు చేతులు విడదీసి కళ్ళ పైన బోర్లించుకొని థ్యాంక్ యూ చెప్పండి. చేతులను విడదీస్తూ కళ్ళను ఓపెన్ చేసుకుందాం. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. రమణ సార్ లీవ్ అవుతాను. ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు. అడగండి. వెంకటేశ్వరరావు గారు. షూర్ అండి, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఇది నిన్న మెడిటేషన్ చేయించారు కదండి, అది మెడిటేషన్ చేసేటప్పుడు కొంచెంసేపు అంటే బాడీలో హీట్ వేడిగా అని అనిపించింది. అంటే కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ ఆవులింతలు బాగా వచ్చినాయి, ఎందుకని అంటారు? ఆవులింతలు బాగా వస్తుంటే ప్రాసెస్ బాగా జరిగి మీ నుంచి విడుదల అవడానికి ఆవులింతలు. ఓకే, సో బాడీ హీట్ లో ఇవన్నీ దాంట్లో ప్రాసెస్ సార్. సో ఫైన్ సరే అండి. థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. ప్రేమల గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. అయితే ఒకటి రెండు సార్లు ఏదైనా కొన్నప్పుడు కానీ ఏదైనా తినేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు మనీ పే చేయడం మర్చిపోతుంటాను సార్. అంటే పే చేయకుండా వాళ్ళు కూడా అడగరు, వాళ్ళు కూడా మర్చిపోతారు, నేను కూడా మర్చిపోతాను. అది తప్పా సార్? అంటే ఒక 4-5 times అలా జరిగింది. అంటే కొన్నిసార్లు మనకి సహజంగా ఏం జరుగుతుంటది అంటే ఇది పే చేసామని అనుకుంటాం, కానీ తప్పని కాదు, కానీ తప్పనిసరిగా పే చేయాలి. అంటే అలవాటు చెప్పిన కొన్నిసార్లు ఏం చేస్తుంటామంటే ఇంకా ఎందుకంటే మాకు ఎక్కువగా జరుగుతుంటుంది జెంట్స్ కి, బయట అట్టిపొడిలో తీసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ బండి మీద. ఒక్కొక్కసారి ఏమో పైసలు ఇచ్చేసేసి అట్టిపొడి తీసుకురాకుండా వస్తా ఉంటారు, ఒక్కొక్కసారి ఏమో పైసలు ఇవ్వకుండా అట్టిపొడి తీసుకుని వస్తా ఉంటాం. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయితే ఓకే ఏం కాదు రేపు ఉదయం వచ్చి మాస్టర్ ఇస్తారులే అని అనుకుంటారు, తెలియని వాళ్ళు అయితే అపోహ పడతారు. కాబట్టి కొంచెం ఎరుకలో ఉండి మనం అది పే చేయకునేది. ఓకే సార్. లక్ష్మీ కేశవ్. వీరాక్షి గారు. హలో సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు లక్ష్మి సార్. చెప్పండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్ గా మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక నాకు జరిగిన ఒక 2-3 ఎక్స్పీరియన్సెస్. హలో సార్. సార్ యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్ సార్, నేను లీవ్స్ కాబట్టి ప్రస్తుతానికి కొంచెం లేట్ గా లేసేదాన్ని. అయితే మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక తెలియకుండానే మాస్టర్స్ లేపేవాళ్ళన్నమాట, అంటే 5:00 కి 4:30 కి అట్లా మెలకు వచ్చేది. అయితే మొన్న ఒకసారి అయితే నాకేం జరిగిందంటే మాస్టర్స్ బాగా కాలింగ్ బెల్ కొడతా ఉన్నారు సార్, టంగ్ 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 అని. నేను ఇంకా ఎవరైనా బయట ఏమన్నా కాలింగ్ బెల్ కొడుతున్నారేమో అనుకున్నాను.
తీరా లేస్తే బయట ఎవరు లేరు అన్నమాట. నాకే మన క్లాస్ టైం అయిపోతుందేమో, మాస్టర్స్ లేపారేమో అనిపించింది సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. హలో, వింటున్నాను చెప్పండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక నాకు ఒక చిన్న ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది సార్. ఇది మాకు ఏరియా అన్నమాట. ఒక ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది ఫ్యాక్టరీలోకి, మనము మ్యాన్ పవర్ సప్లై చేసే ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది అన్నమాట. యాక్చువల్ గా మా హస్బెండ్ చూసుకుంటాడు దాన్ని, కానీ నేనే టేకప్ చేయాలి అని అనుకున్నాను సార్. మనీ కొంచెం సర్దుబాటు అయ్యింది, ఇంకా కొంచెం సర్దుబాటు అవ్వాలి. అది సార్ అన్ని జరుగుతాయి అంతే. ఈ ప్రోగ్రామ్ కి నేను నన్ను జాయిన్ చేసినందుకు, క్రియేషన్ మూమెంట్ కి చాలా ధన్యవాదాలు సార్. మేడం మీకు చాలా ధన్యవాదాలు. మీరు నడిపెట్టుకొచ్చి ఒకసారి ఎన్పిఎస్ఎస్ లో క్లాస్ చెప్పారు సార్, మీరు చెప్పారు, మేడం గారు కూడా చెప్పారు. అప్పుడు మేము బాగా కనెక్ట్ అయ్యాం సార్ మీతో. అసలు ఇప్పుడు మీతో ప్రోగ్రామ్ అనగానే మా భాగ్యంగా ఫీల్ అయ్యాం సార్. అసలుకి చాలా ధన్యవాదాలు సార్, మీకు చాలా రుణపడి ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎవరు ఎవరికి ఏమి రుణపడలేరమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలాగ సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకా కొంచెం వీరాక్షి. హలో సార్, చెప్పండి. సార్ ఇప్పుడు నేను కూర్చొని ఉంటే ధ్యానానికి మ్యూట్ చేసేసాను నా. హలో సార్, వినపడుతుందా? వినిపిస్తుంది మేడం, మాట్లాడండి. అది కుడి కాలు దగ్గర ఫుల్ సార్ ఒకలాగా బ్లాక్ అయిపోయి అది కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంత. అది మాత్రం కనపడతా ఉన్నింది సార్. విజువలైజేషన్ చేసుకుంటూ పోతుంటే ఫస్ట్ కూర్చున్న వెంటనే అలా వచ్చింది సార్ నాకు. హలో, నటరాజు గారు కొద్దిసేపు ఆగండి సార్, వన్ బై వన్ వస్తున్నాము. సరే సరే సార్, ఎందుకు సార్ అలా కనపడింది అని? అదే అదే చెప్తుంటేనే మీలో ఉన్నదాన్ని మీరు తొలగించుకుంటున్నారు, అర్థమైంది మీకు అదేంటి అని. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. రేఖా గారు నమస్తే సార్. నమస్తే అమ్మ. అది కరెంట్ బిల్లు మాకు ఎవ్రీ మంత్ 2000 చేంజ్ వచ్చేది, అంటే 7000 వస్తుందండి ఎవ్రీ మంత్. అంటే మాకు 3 మంత్స్ 4 మంత్స్ నుంచి అలాగే వస్తుంది అన్నమాట. కొంచెం సమ్మర్ అనుకొని ఊరుకున్నాము, అలాగే కట్టాము. మళ్ళీ ఈ మంత్ కూడా మళ్ళీ 7000 కట్టమంటున్నారండి. అంటే అక్కడ అవి ఉంటది కదా యూనిట్స్, ఆ యూనిట్స్ కరెక్ట్ పనిచేయట్లేదు. మీరు అలా అంత పెట్టాలి అంటే ఇమిడియట్ గా సరి చేయించుకోవటమే దాంట్లో, అంతే. వాడు దాంతోటి కలిపేస్తాడు కాబట్టి దాన్ని లేదా కొత్త దాన్ని పెట్టి మీటర్ పెట్టి అంటే వెళ్ళి అడగాల లేకపోతే కట్టేయాలా? అంటే మీరు కట్టినా గానీ ఫస్ట్ అయితే కట్టాలి, వెళ్ళి అడగాలి, కట్టాలి తర్వాత దాన్ని ఏదన్నా ఉంటే వాళ్ళు సరి చేస్తారు. అంటే ఇప్పుడు మనము ఏదన్నా సరే హ్యాపీగా కట్టాలంటున్నాం కదా, ఎంత వచ్చినా కట్టేస్తూ పోవాలా లేకపోతే వెళ్ళి అడగాలి? అంటే అది మరి దాన్ని అట్లా అని కాదు మేడం. ఇక్కడ విషయం ఏంటంటే మనం చెబుతుంది కట్టడానికి బాధపడుతుంటాం, యాక్చువల్ గా ఏంటంటే మనం యూజ్ చేసుకోవడం బాగానే యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు అంటే చిన్న అంశం చెప్తాను. యాక్చువల్ గా ఏంటంటే మాకు లాస్ట్ మంత్ లో విపరీతంగా యూజ్ చేసాం, కానీ ఈ ప్లేస్ లోకి వాళ్ళు రావడానికి చుట్టూ అదంతా క్లోజ్ చేశారు, ప్రొహిబిటెడ్ ఏరియా చేశారు. ఎవరికో పక్కన కోవిడ్ వచ్చింది, అయితే వాళ్ళు వచ్చి తీసుకోకుండా 90 రూపీస్ అని బిల్ వేసి పంపించారు. 90 రూపీస్ అని బిల్ వచ్చింది. ఈ మంత్ లో వచ్చేటప్పటికి రెండు కలిపి 1600 వచ్చింది. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళం, ఇప్పుడు కష్టంగా ఎందుకు ఫీల్ అవ్వాలి? దాని గురించి చెప్పారు. అంతేగాని మనం అన్యాయంగా దానికి మనం వాడుకోకపోయినా పడుతుంది అన్నప్పుడు వెళ్ళి అడగాల్సింది. ఓకే ఓకే మ్యామ్, అదే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నటరాజు గారు హలో.
చెప్పండి సార్. మా వారికి అడగడానికి రావట్లేదు అందుకని నేను అడుగుతున్నా. తనకి బిజినెస్ లో ఆఫర్స్ సరిగ్గా రావట్లేదు సార్, అండ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కొంచెం ఫ్రెండ్స్ దగ్గర, ఇందాక మీరు చెప్పారు కదా తీసుకోకూడదు అని, విన్నాను ఇప్పుడే జస్ట్. కానీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఎవరు హెల్ప్ తీసుకుంటారు, అట్లా తీసుకోవచ్చా సార్ ఎప్పుడైనా అవసరమైతే? తప్పనిసరి అయినప్పుడు తీసుకోవచ్చు, నేను తీసుకోవద్దని అనలేదు హెల్ప్. అంటే అది మళ్ళీ నాకు కూడా భయమే సార్, మీరు అనడం కాదు మాకు భయము. అట్లా అంటే ఒకవేళ మనము తీసుకుంటున్నాము అని అంటే దానికి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి ముందు దేనికైనా సంసిద్ధంగా ఉన్నప్పుడు తీసుకుని అంతకంటే హ్యాపీగా కడుతున్నట్టు విజువలైజేషన్ చేస్తే తొందరగా అయితే. ఓకే, అది బిజినెస్ ఆఫర్. ఇంకా తనకి ఎంత ఎంత ట్రై చేసినా రావట్లేదు సార్ పాపం. అంటే అది అతనికి, మీ సార్కి ఏ చేస్తే హ్యాపీనెస్ ఉంటుందో గమనించండి ఒకసారి. అటు అంటే బిజినెస్ లో చాలా ఉంటాయి, కానీ మనం ఏంటంటే ఒక బిజినెస్ నాకు ఇదే తెలుసు నేను దీని వైపునే పోతానని అనిపిస్తుంది. అట్లా కాకుండా మీకు ఏ బిజినెస్ చేస్తే బాగా అంటే ఎక్కువ ఆపర్చునిటీ వస్తుందో దాని నుంచి డెవలప్ అవ్వచ్చు. అంటే ఈ యాక్చువల్ గా ఎలాగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫిజికల్ గా హోటల్ బిజినెస్ అంటే ఇష్టము అనుకో, కానీ మనం డిజైన్ చేసుకొచ్చింది వేరే బిజినెస్ ఉంది, అప్పుడు ఏం జరుగుతుంటుందంటే దీంట్లో పెద్దకి ఇబ్బంది కలుగుతుంటుంది, దాని నుంచి ఆపర్చునిటీ వస్తుంది. ఇది నాది కాదు కదా, ఇది నాది కదా అనుకుంటున్నాం. ఎలా చెప్పుకోవాలి సార్? అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఇది డెవలప్ అయ్యి అది అది నాది కాదు కాదు, అది మీకు ఎందుకు వచ్చింది అంటే అది మీకు ఉన్నది అందుకోసం అది మీకు వచ్చింది. సో అప్పుడు మనము అది అది ఇంకొక బిజినెస్ వేరే ఏదైనా కావచ్చు, ఓకే అది మనకి అంటే కొన్ని వేరే ఆపర్చునిటీస్ వేరే వేరే. అంటే మనం ఇప్పుడు అంతా ఒక వేలోనే పోతున్నాం, అలా కాదు మనకి డిఫరెంట్ వేలో అయితే నీకు మీకు క్లియర్ అవుతుంది అన్న ఉద్దేశంతో యూనివర్స్ మీకు ఇచ్చేది అది. కానీ మనం దాన్ని అబ్జర్వ్ చేయం, అఫ్ కోర్స్ ఆయనే కాదు నేను కూడా చేయకపోవచ్చు ఇంత చెప్తున్నాను. అది చాలా మంది ఆయన ఒక్కరిది కాదు, ఇది ప్రతి ఒక్కరిది డౌట్. మనం ఏం చేస్తామంటే ఎక్కువగా నేను నావేలోనే పోతాను అనుకుని చూస్తూ ఉంటాం. అలా కాకుండా మనకు వచ్చిన ఆపర్చునిటీ ఒకసారి గమనించండి, ఈ ఆపర్చునిటీస్ వల్ల మనం ఓకే రియల్ గా ఎలాగా వెళ్ళగలుగుతాం. ఏదైనా తెలుసుకోవాలంటే దాని మీద కొద్ది రోజులు ప్రయత్నం చేసి సమాచారం సేకరించాల్సింది, అప్పుడు మనం సాధ్యాసాధ్యాలు గమనించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.